స్వాతంత్ర సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది దేశ విముక్తి కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరికీ వినమ్రంగా అర్పిస్తున్నాను ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భా భారతదేశ ప్రస్థానంలోని వెలుగు నీడలన్నింటినీ కూడా మనందరం వివేచించుకోవాలి మనం సాధించింది ఏమిటి ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒకసారి మదింపు చేసుకోవాలి ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంత మేరకు పురోగతిని సాధించింది అదే సమయంలో నేటికి చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉంది స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికే సంతృప్తిని చెంది అజయ్ విజయం అనుకుంటే పొరపాటోయ్య అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది మరింత నిబద్ధత నిజాయితీ సామరస్యం సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారత ప్రజలు పునరంకితం కావాలని నేను కోరుతున్నాను మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం విజయం సాధించాం స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అన్ని రంగాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నది రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు సమస్యలు సవాళ్ళు మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటిని అధిగమించి పురోగమించగలుగుతున్నది ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులకు నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం అన్ని రంగాలలో గుణాత్మకమైన గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించుకోగలిగాం వాస్తవం కళ్ళ ముందే కనపడుతోంది ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి విద్యుత్ సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది దీర్ఘ దృష్టితో రూపొందించిన ప్రణాళికతో పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన సాగించటం వల్ల తెలంగాణ ఏడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది రెండు వేల పదమూడు పద్నాలుగు తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర స్థా స్థూల ఉత్పత్తి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను కరోనా సృష్టించినప్పటికీ ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి తొమ్మిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద ఇరవై ఆరు రూపాయలు ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలకు చేరుకుంది నేడు మన దేశ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా నమోదైంది దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంటు స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర గెక్కింది టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను అంతగా బలోపేతం చేసింది నేడు దేశంలో ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు నిరంతరాయంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రైతులందరికీ ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే తెలంగాణ ఏర్పడిన నాడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మెగావాట్స్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేసిన అపూర్వ కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం పదహారు వేల నాలుగు వందల ఇరవై ఐదు మెగావాట్లకు పెరిగింది తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో కేవలం డెబ్బై ఒక్క మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేది ప్రస్తుతం మన రాష్ట్రం నాలుగు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తొలినాళ్లలో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు ఉండేది విద్యుత్ రంగంలో వచ్చిన అసాధారణ అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం రెండు వేల పన్నెండు యూనిట్లకు పెరిగింది జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం డెబ్బై మూడు శాతం అధికంగా ఉంది తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని సవినయంగా మనవి చేస్తున్నాను మన నల్లగొండ జిల్లాలో నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నిర్మాణమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ప్లాంట్ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో అనేక విషయాలలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది వివిధ రాష్ట్రాల వారు మన విధానాలను అనుసరించి ఆచరించడానికి మన వద్దకు వస్తున్నారు మన పథకాలను మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు అనతి కాలంలోనే నూతన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా మారిన అద్భుతాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది సాగునీరు అందక కరెంటు లేక పంటలు పండక పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యల పాలయ్యారు నిత్య విషాద ఘటనలతో తెలంగాణ నాడు తల్లడిల్లిపోయింది సమైక్య పాలకుల వివక్ష విద్రోహాల కారణంగా తెలంగాణ తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది ఇవాళ దృశ్యం మారిపోయింది స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదైంది ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు చిరునామాగా ఉండేది ప్రస్తుతం అదే తెలంగాణ ఇరవై ఇరవై ఒకటి వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మూడు కోట్ల నలభై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన్ని నిలిచింది రాష్ట్ర జీడిపిలో ఇరవై శాతం ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తూ ఉన్నది దండగా అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదు తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాల కోసం కానీ పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి అవి తినడానికి కూడా పనికొచ్చేది కాదు కానీ ఈరోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించింది మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు సంభవించదని నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు అహర్నిశలు చేసిన మేధవ మదనం సమర్థవంతమైన ప్రణాళికల పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయ శాఖను పటిష్టపరచడం వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు రైతు బంధు రైతు భూమా పథకాలు రైతు వేదికలు పొలాల దగ్గర కళాల నిర్మాణం గిడ్డంగుల సౌకర్యంలో పెరుగుదల సకాలంలో ఎరువులు విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధైర్యాన్ని భరోసాను రైతులకు అందించింది రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కావలసిన బలమైన పునాదుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ నిర్మించింది ధాన్యం దిగుబడి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీ ఎరగని ప్రగతిని సాధించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణలో దాదాపు నలభై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట సాగయింది అరవై పాయింట్ యాభై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగైంది ముప్పై ఒక్క లక్షల అరవై వేల బేర్ల పత్తి ఉత్పత్తి అయింది పత్తి సాగులో తెలంగాణ దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలిచింది దేశంలో తెలంగాణ ప్రతికి చాలా నాణ్యమైనదనే పేరు ఉన్నది కనుక మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్నదని తెలియజేస్తున్నాను గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దేశంలో రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు నంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోంది గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో యాభై ఆరు శాతం మన రాష్ట్రమే అందించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మూడు లక్షల మంది రైతులకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను ఇదివరకే మాఫీ చేయడం జరిగింది రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల మంది అన్నదాతలకు యాభై వేల రూపాయల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది ఈ నిరాకర నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది దీంతో మొత్తం తొమ్మిది లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులు అవుతున్నారు మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో తొమ్మిది జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది వీటి ద్వారా రైతులు కష్టించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మరింత మంచి ధర లభించి రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే ప్రభుత్వ ఆశయం తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకున్న మూల కారణాలను అన్నింటినీ గ్రహించి పరిష్కార చర్యలు చేపట్టింది తర తరతరాలబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రగతి నిరోధకంగా మారిన విఆర్ఓ వ్యవస్థను తొలగించింది మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్ను ఆవిష్కరించి భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు ధరణిలో నమోదైన హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ కూడా లేదు తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి నిజమైన చేయుతనిస్తున్నది సంక్షేమ ఫలాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రజలకు అందించడం కోసం వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అర్హత వయస్సును అరవై ఐదు నుంచి యాభై ఏడేళ్లకు తగ్గించడం జరిగింది దీనివల్ల మరింతమంది నిస్సహాయులకు ఆసరా అందుతుంది గతంలో వృద్ధులు వితంతువులు వికలాంగులకు మాత్రమే పరిమితమైన ఆతారా పెన్షన్ పథకాన్ని బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు ఎయిడ్స్ రోగులకు బోధకాలు బాధితులకు కూడా తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేస్తున్నది పేదంటి ఆడబిడ్డల పెండ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది యాభై ఒక్క వేల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు లక్షా నూట పదహారులు అందుతున్నాయి ఇవన్నీ ఎన్నికల్లో వాగ్దానం చేసినవి కావు పేదల కష్ట నష్టాలను తెలిసిన ప్రభుత్వంగా మానవతా భావంతో అమలు చేస్తున్న పథకాలు ఇవి తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేక పథకాలకు రూపకల్పన చేసింది చేనేత కార్మికులకు కూడా ఆసరా పెంచులు అందిస్తున్నది ఇప్పటికే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు యాభై శాతం సబ్సిడీ మీద నూలు రసాయనాలు రంగులు అందజేస్తున్నది చేనేత కార్మికుల కుటుంబాలను మరింతగా ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేయటం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నాను దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబ ఖాతాలో ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము జమ అవుతుంది చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయనున్నది ఎండకు ఎండి వానకు తడిచే నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడం మాత్రమే కాదు పేదలకు గౌరవప్రదమైన నివాసాలను కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నది ధనవంతులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలకు సరిసాటిగా నిర్మించబడిన గృహ సముదాయాలలో పేదలు నివసిస్తున్న అపూర్వ దృశ్యాన్ని రాష్ట్రంలో పలుచోట్ల తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించగలిగింది ఇది నిరంతర ప్రక్రియ చివరి లబ్దిదారునికి అందే వరకు ఈ పథకం అమలవుతుందని తెలియజేస్తున్నాను రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నది మూడు లక్షల పైచిలకు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది పంతొమ్మిది డిసెంబర్ నుంచి కరోనా కల్పించినా కల్పిస్తున్న కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు వాటిని అధిగమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసింది వ్యాధి కంటే వ్యాధి భయంతోనే చాలామంది మరణిస్తున్నానని తెలిసి నేనే స్వయంగా హైదరాబాద్ వరంగల్ ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను పలకరించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాను ప్రస్తుతం మన రాష్ట్రంలో కోవిడ్ వైద్య కేంద్రాలలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు బెడ్లు అందుబాటులో ఉండగా అందులో పదిహేడు వేల ఒక వంద నలభై నాలుగు బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది త్వరలోనే అన్ని బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చబోతున్నది కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో మన డాక్టర్లు వైద్యశాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రులలో వసతి సౌకర్యాలు మెరుగుపరిచింది డయాలసిస్ వంటి వైద్య సేవలు అవసరమైన మందులు పరికరాలు సమకూర్చింది ఇప్పుడు అధునాతన వసతులతో కొత్త ఆసుపత్రుల నిర్మాణం పడకల పెంపునకు శ్రీకారం చుట్టింది అన్ని జిల్లా కేంద్రాలలో డయాగ్నాస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి ఈ కేంద్రాలలో యాభైకి పై పైగా పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు బస్తీలలో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండు వందల ఇరవై నాలుగు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది పేదలు నివసించే బస్తీలలో ఉండే ఈ వైద్యశాలలో వైద్యంతో పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహిస్తోంది అవసరమైన మందులు కూడా అందిస్తున్నది తమ నివాసాల దగ్గరే దావాఖానాలు ఏర్పాటు కావడంతో నగరంలోని పేద ప్రజలు చీటికి మాటికి కార్పొరేట్ హాస్పిటల్ను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తొలగిపోయింది బస్తీ దవాఖానాలు తమకొక వరంగా మారినాయని పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు గ్రామీణ ఉపవైద్య కేంద్రాలలో కేవలం నర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవారు డాక్టర్లను కూడా అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్ల నియామక ప్ర ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ఎంతో ముందు వ్యవహరించింది దేశంలోనే తొలిసారిగా వెటర్నరీ ఐసియూలను ఏర్పాటు చేసింది మెటర్నిటీ ఐసియూలను ఏర్పాటు చేసింది చాలా చోట్ల మహిళల ప్రసూతి కోసమే ప్రత్యేక వైద్యశాలలు నెలకొల్పింది నూట ఇరవై నూట రెండు అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా ప్రసవం కోసం గర్భిణీ స్త్రీలను దవాఖానలకు తరలించే ఏర్పాటు చేసింది కేసీఆర్ కిట్స్ ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తే పన్నెండు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నది రెండు వేల రూపాయల విలువైన వస్తువులతో హెల్త్ కిట్ను కూడా పంపిణీ చేస్తున్నది ఈ చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది నవజాత శిశు మరణాలు బాలింత మరణాలు ఐదేళ్లలోపు శిశువుల మరణాలు అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్ర పౌరుల డిజిటల్ ఆరోగ్య నివేదిక రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రయోగాత్మకంగా ములుగు సిరిసిల్ల నియోజకవర్గాలలో వివరాల సేకరణను ప్రారంభించడం జరిగింది అరవై ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం ఐదు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి దశలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ సూర్యాపేట సిద్దిపేట మహబూబ్ నగర్లలో నాలుగు కొత్త శాలలను మంజూరు చేసింది ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది ప్రస్తుతం కొత్తగా మరో ఎనిమిది వైద్య కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసింది ఇవి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది వేగంగా భవన నిర్మాణాన్ని చేపడతా ఉంది నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలతో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య పదిహేడుకు చేరుకుంది రాయబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది నగరం దిక్కుల వైద్య సేవల విస్తరణ కోసం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలులో మొట్టమొదటి టిమ్స్ దవాఖాన ఏర్పాటై సేవలు అందిస్తోంది ఎల్బీ నగర్ అల్వాల్ సనత్ నగర్లలో మరో మూడు టిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది ఇందుకోసం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయి సింగరేణి ప్రాంతంలోని రామగుండంలో ఒకటి పటాన్చెరువు పారిశ్రమ వాడి వాడలో ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం నిర్మించనున్నది త్వరలో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతూ ఉన్నది వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది ఇటీవల నా చేతుల మీదుగానే దీనికి శంకుస్థాపన కూడా జరిగింది అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందుబాటులోకి వస్తాయి పరిపాలనలో అనవసర జాప్యాన్ని తొలగించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను చేపట్టింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది గతంలో జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక అవస్థలు అనుభవించారు ప్రజల ఆకాంక్షలు విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది రెవెన్యూ డివిజన్లు నలభై మూడు నుండి డెబ్బై పెంచింది మండలాలు నాలుగు వందల యాభై తొమ్మిది నుంచి ఐదు వందల తొంభై పెంచడం జరిగింది మున్సిపాలిటీల సంఖ్యను అరవై ఎనిమిది నుంచి నూట ఇరవై తొమ్మిదికి పెంచడం జరిగింది కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య పదమూడుకు పెరిగిందని తెలియజేస్తున్నాను గిరిజన తండాలు ఆదివాసీ గూడాలు మారుమూల తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది గతంలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై గ్రామ పంచాయతీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్యను పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదికి పెంచడం జరిగింది పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి చిన్న పరిపాలనా విభాగాల వల్ల అధికారులకు పాలనలో సౌలభ్యం పెరిగింది వారి పనితీరు ఎంతో మెరుగుపడింది గతంలో రాష్ట్రంలో రెండు పోలీస్ ఉండగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం తొమ్మిది పోలీస్ కమిషనరేట్లు శాంతి భద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఇరవై ఐదు జిల్లాల్లో అధునాతన హంగులతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది వీటిలో నాలుగు భవనాలు ప్రారంభమయ్యాయి పన్నెండు భవనాల నిర్మాణం పూర్తయిపోయింది మిగతా భవనాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తు ఉన్నాయి నూతన పోలీస్ కమిషనరేట్ల భవనాల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పట్టణాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేసింది అపరిశుభ్రత అనాగరికత సంకేతం పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు భారత జాతిపిత ఆశయాలను నిజం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెలను పట్టణాలను పరిశుభ్రంగా పచ్చదనం ముట్టిపడేలా తీర్చిదిద్దుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా అనేక నిర్మాణాలు చేసింది మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఊరూరా వైకుంఠ నిర్మించింది చెత్త విసర్జన కోసం ప్రతి ఊరుకు ఒక డంప్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది మొక్కల పెంపకం కోసం ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వద్ద పారిశుధ్య నిర్వహణ కోసం మొత్తం కలిపి కేవలం ఎనభై నాలుగు ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి నేడు తెలంగాణ ప్రభుత్వం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లను సమకూర్చడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ నీటి ట్యాంకర్లను కలిగి ఉందని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా చేసింది ప్రజలలో అవగాహన పెంపొందించింది అడుగడుగున పచ్చని చెట్లతో పరిశుభ్రమైన పరిసరాలతో నిరంతర విద్యుత్తుతో గ్రామాలు పట్టణాలు శోభాయమానంగా ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్థికంగా సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది సమైక్య పాలనలో ధ్వంసమైన కొన్ని లాభసాటి కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి పోసింది ఆ వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి తగిన ఆర్థిక మద్దతును అందిస్తున్నది కుల వృత్తులపై ఆధారపడిన వారిలో ఎక్కువ భాగం బీసీ వర్గాలకు చెందిన వారే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వారి జీవితాలలో భరోసాను నింపుతున్నాయి ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతి చోట చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రాష్ట్రంలోని రిజర్వాయర్లతో పాటు చెరువులు కుంటలు అన్ని రకాల జలాశయాలు నిండుకుండల్లా మారినాయి చేపల పెంపకానికి విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది వారి జీవితాలలో ఆనందం చోటు చేసుకుంటున్నది నేడు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతిస్తే చేసే స్థాయికి ఎదుగుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం పదకొండు వేల కోట్ల భారీ మొత్తంతో గొల్ల కురుమలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది గొర్రెల కాపర్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది కేంద్ర ప్రభుత్వ గణాంకాలను అనుసరించి దేశంలో గొర్రెల సంఖ్య అత్యధిక ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది కళ్ళు గ్రీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు నాయి బ్రాహ్మణ రజక తదితర వృత్తి కులాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తూ ఉన్నది నాయి బ్రాహ్మణ రజక వృత్తుల వారికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది రజకులకు అధునాతన దోబీ ఘాట్లు నాయు బ్రాహ్మణులకు ఆధునిక శరీళ్ళ ఏర్పాటుకు కావలసిన కావలసిన నిధులను సమకూరుస్తూ ఉన్నది పారిశ్రామిక ప్రగతిలో నేడు దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది పరిశ్రమల స్థాపనకు అత్యంత సౌకర్యంగా ఉండే విధంగా రెండు వేల పదిహేను నవంబర్లోనే టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ విధానం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది పరిశ్రమలు స్థాపించాలని అనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నది ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి లక్షలాది మందికి ఉపాధి లభించింది గత ఏడేళ్లలో పదహారు వేల ఆరు వందల డెబ్బై ఒక్క పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి పరిశ్రమల ద్వారా పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల కల్పన జరిగింది రాష్ట్రంలో ఐటీ రంగం అప్రతిహతంగా దూసుకుపోతున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై కొందరు లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని మన రాష్ట్రంలో ఐటీ రంగం పురోగమించింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఐటీ దిగ్గజాలుగా పేరుపొందిన ఇరవై పైబడిన ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్కు తరలి రావడం జరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కాగా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరానికి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లకు చేరుకున్నది భారతదేశపు ఐటీ రంగం స్థూలాభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నది ఉద్యోగాల కల్పనలో కూడా ఐటీ రంగం విశేష ప్రగతి సాధించింది రెండు వేల పదమూడు పద్నాలుగు నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే నేడు సుమారు రెట్టింపు మందికి ఐటీ ఐటీ ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం సగటున ఒక ఉద్యోగం మాత్రమే కల్పించగలిగేది తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఉద్యోగాలలో మూడు ఉద్యోగాలు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవి కావడం విశేషం తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వంతో నెలలపాటు చర్చించి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకొని రావడం జరిగింది నూతన జోనల్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది నూతన జోనల్ విధానం ప్రకారంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టులు మరియు ఉద్యోగుల విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతం పైగా పెరిగింది ట్రీ సిటీగా హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది ప్రపంచంలోని అరవై మూడు దేశాలలో భారతదేశం నుంచి ఈ ఘనమైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషం ఈ ఘనత ఆషామాషిగా రాలేదు చెట్లను నాటడంలో పోషించడంలో విస్తరించడంలో ప్రభుత్వ నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ దీనికి ప్రధాన కారణం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్లు వెల్లడయింది కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు ఇదే స్ఫూర్తి మరికొంతకాలం కొనసాగాలి హరిత లక్ష్యం సిద్ధించే వరకు అందరూ పట్టుబట్టి మొక్కలు నాటాలని శ్రద్ధగా పెంచాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపడానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్కి ఎంతో పేరు వచ్చింది హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగున నిర్మించిన ఫ్లైఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి ఇంకా పలు ఫ్లైఓవర్లు స్కైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డ్ సృష్టించింది దుర్గంచెరు బ్రిడ్జి నగర ప్రజలకు దూరభారం తగ్గించడమే కాకుండా సాయంకాలాలు జనం సేద తీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతూ ఉన్నది హైదరాబాద్ నగరం అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు దేశానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైనది దానికి భారతదేశ ఖ్యాతిని జగద్వితం చేయడంలో పీవీ చేపట్టిన విధానాలు సంస్కరణలు సాటి లేనివి నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండే విధంగా శ్రీ పివి నరసింహరావు గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం దేశ విదేశాలలో ఘనంగా నిర్వహించింది హుస్సేన్ సాగర్ తీరంలో శ్రీ పీవీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆ రహదారికి పీవీ మార్గ్గా నామకరణం చేసింది శ్రీ పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన మన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది ఈ కృషిలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులు అధికారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగు నేలపై మొదటిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేను ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉన్నది స్వయం పాలనలో తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిలలేని కృషి చేస్తూ ఉన్నది అందులో భాగమే మన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని చరిత్రలో నిలిచిపోతుందని ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులందరూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ప్రాచీన కళలు వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మికత కళ ఉట్టిపడేలా పునర్నిర్మించడం పట్ల భక్తులు సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సాధ్యమైన సాధ్యమైనంత త్వరగా పూ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్బర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు దళిత జాతి దళిత జాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు ఆ వర్గంపై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తూ ఉన్నది వేధిస్తూ ఉన్నది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటి అలుముకునే ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం కూడా అంగీకరించి తీరాలి దేహంలో కొంత భాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూలుతుంది అదేవిధంగా దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కూరుతుందనే నిజాన్ని మనమందరము గ్రహించాలి ప్రజాస్వామ్యం అంటే సమానత్వమే వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలను అసమానతలను రూపుమాపాలి దళితుల అభివృద్ధికి అందరికి అందుకు మొదటి సోపానం కావాలి అని అన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి తెలంగాణ ఏర్పడిన నాటి నుండి అనగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడే నాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య నూట ముప్పై నాలుగు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా మరో నూట నాలుగు స్కూళ్లు ఏర్పాటు చేసింది ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసమే ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిదికి పెరిగింది ఈ ఏడేళ్లలో ఎస్సీ మహిళల కోసం ముప్పై డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఆ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది దళిత విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఇరవై లక్షల రూపాయల అధిక మొత్తాన్ని స్కాలర్షిప్గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజం యొక్క ప్రధాన బాధ్యత అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి అనగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడడమే నిజమైన దేశభక్తి అదే నిజమైన దైవ సేవ మానవ సేవ మానవ సేవయే మాధవ సేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజ మొత్తం అండగా నిలవాలి ఈర్ష్య అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటి మీద నిలబడాలి దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని కలిగించాలి కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి దళిత జాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది అనగారిన దళిత జనం ఒక్క ఉదుటున లేచి నిలబడి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళిత బంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళిత బంధు పథకానికి రూపకల్పన చేశాను మహాత్మా జ్యోతిరావు పూలే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది రేపటి నుంచి ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సంపూర్ణంగా అమలు చేస్తుంది రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు అందుకే దళిత బంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దళిత బంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతుంది బ్యాంకులతో సంబంధం లేకుండా తిరిగి చెల్లించే భారం లేకుండా పది లక్షల రూపాయలను పూర్తి గ్రాంట్ రూపంలో అందజేస్తుంది దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి వ్యాపార మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారునికే ఉంటుంది తనకు ఏ రంగంలోనైతే అనుకూలత ఉందో అనుభవం ప్రావీణ్యం ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగంలోనే తన జీవనోపాధిని ఎంచుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది లబ్ధిదారులు ఎవరైనా తమకు తాము ఉపాధిని ఎంచుకోవడంలో అస్పష్టతకు లోనైతే ప్రభుత్వం యొక్క సూచనలు కోరితే ప్రభుత్వం స్పందించి వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెట్టుబడిని పెట్టుకొని పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ని పెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే ఇవ్వటం వరకే పరిమితం కాదు దళితులను వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు మెడికల్ షాపులు హాస్పిటళ్లకు హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు వైన్ బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేవడం జరుగుతుంది దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఆపద సమయంలో దళిత బంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే పది లక్షల రూపాయలలో పదివేల రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసి దానికి మరో పదివేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ సమితుల నేతృత్వంలో ఈ నిధిని నిర్వహించడం జరుగుతుంది దళిత బంధు అమలు దళిత రక్షక నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలకమైన భూమిక పోషిస్తారు గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగ్గా ఉండేది కాదు దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టానమైన విధానం రూపొంది రూపొందించడం జరిగింది దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది అందులో ప్రత్యేక చిప్ను అమర్చి ఆ చిప్ సహాయంతో ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పతి పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యం కానీ పెన్షన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్నీ దళిత బంధు లబ్ధిదారులకు ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుంది రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని తద్వారా దేశంలోని దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్ర కక్కితుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం నూటికి నూరు పాలు నెరవేరుస్తుందని హామీ ఇస్తూ ఉన్నాను అవకాశాలు కల్పిస్తే దళితులు సమాజంలో ఎవరికి తీసిపోరని తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని ప్రపంచానికి తెలియజేస్తుంది తెలంగాణ దళిత బంధు ఒక ప్రతకంగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకోపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నది ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి ఎంతోమంది దళిత మేధావులు దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో తెలంగాణ దళిత బంధును గురించి చక్కటి చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం సంతోషంగా ఉంది రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ దళిత బంధు ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ఉన్నది రాష్ట్రంలో ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది అయినా మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది అదే సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు తోడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్శుద్ధి చిత్తశుద్ధి శుద్ధి ఉండాలి ఈ మూడింటి మేలవింపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాభ్యుదయ పతంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ యావత్ రాష్ట్ర ప్రజానికానికి మరోసారి భారత భారత స్వాతంత్ర అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సర్వే జన భవంతు జై హింద్ జై తెలంగాణ ఆదరణీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కే చంద్రశేఖరరావు గారికి వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు ఒక్కసారి మన భాషా సాంస్కృతిక కళాకారులంతా కూడాను మీ యొక్క వాద్య విశేషాలని పలికించండి ముఖ్యమంత్రి వర్యులకు జయజలు తెలపండి మన రాష్ట్ర సంస్కృతి మన ప్రాభవ వైభవం ఇది అని చెప్పే రీతిలో చక్కగా మీ ప్రదర్శన ఉండాలి గట్టిగా ఒక్కమారు కళాకారులందరూ మొత్తం ముప్పై రెండు కళారూపాలు పదిహేను వందల మంది కళాకారులు భాషా సాంస్కృతిక శాఖ నేతృత్వంలో ఈ యొక్క ప్రదర్శన మన రాష్ట్ర సాంస్కృతిక వైభవ పురోగతికి దర్పణం